పాడుతూ పనిచేస్తున్న వీళ్లంతా మండుతున్న ఎండలోనే పొలాన్ని తవ్వుతున్నారు వానాకాలానికి ముందే ఈ పనులు పూర్తి చేయకుంటే భారీ వర్షాలకు మట్టి కొట్టుకుపోతుంది ఇక్కడి చాలామంది స్థానికులకు వ్యవసాయమే ప్రధాన జీవనాధారం కానీ తరచుగా వచ్చే కరువు కాటకాలు సరిపడా వానలు లేకపోవడం వల్ల యుసంబరా పర్వత సానువులు కోతకు గురవుతున్నాయి అది ఆహార కొరతకు దారితీస్తుంది కాని పదేళ్ల క్రితం కయ్యలను మెట్ల మాదిరిగా మలచడంపై స్థానికులకు శిక్షణనివ్వడం ప్రారంభించడంతో మార్పు మొదలైంది మెట్ల మాదిరిగా ఉండటం వల్ల నీటి ప్రవాహానికి మట్టి పోకుండా ఉంటుంది గతంలో పరిస్థితులు చాలా కష్టంగా ఉండేవి ఆదాయం తక్కువగా ఉండేది ఇది కొండవాళ్ళు కాబట్టి ఇక్కడ పంట దిగుబడి సరిగ్గా ఉండేది కాదు మెట్ల విధానంలో సాగు చేయడం ప్రారంభించాక ఒక బకెట్ విత్తనాలు నాటితే మూడు బస్తాల వరకు దిగుబడి వస్తోంది ఇప్పుడు మా ప్రాంతంలో ఆహారం సమృద్ధిగా ఉంది ఎటువంటి కొరత లేదు ఈ విధానం లేకుంటే ఇక్కడి మట్టంతా కొట్టుకొని పోయి ఉండేదని ప్రజలు చెబుతున్నారు ఇక్కడి కొండ ప్రాంతాలు అక్కడి వాలుల్లో మొక్కలను నాటడం ప్రారంభించారు స్థానికులు వానలు పడే తీరుతో పాటు నదీ ప్రవాహాలు కూడా చెట్లపై ఆధారపడి ఉంటాయి ఏడాదికి డెబ్బై ఐదు లక్షల చెట్లను నాటాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాం ఈ నర్సరీలో దాదాపు కోటి యాభై లక్షల మొక్కలు నాటడానికి సిద్ధంగా ఉన్నాయి వీటిని నాటడం వల్ల పర్యావరణ మార్పులను నియంత్రించొచ్చు వాతావరణ పరిస్థితులకు తగినట్లుగా పంటలను పండించడాన్ని కూడా వీరు నేర్చుకుంటున్నారు బంగాళదుంపలు ఉల్లిపాయలు పెంచడం అనేది అందులో భాగమే రైతులు ఇప్పుడు పంటలను కోయొచ్చు దారి సలాం వంటి ఇతర మార్కెట్లలో కొందరు అమ్ముకుంటారు వచ్చేటప్పుడు స్కూల్ ఫీజులు కట్టడంతో పాటు పంటలకు అవసరమైన ఎరువులు పురుగుమందులను కొంటారు వ్యవసాయం కోసం రెండు లక్షల హెక్టార్లకు పైగా భూమిని గుర్తించి దానిని తిరిగి సాగులోకి తేవాలని స్థానికులు భావిస్తున్నారు రెండు వేల నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని యుసంబరా ప్రజలు భావిస్తున్నారు కానీ ఇది అంత సులభం కాదు ఇప్పుడు ఇక్కడి కొండలకు తిరిగి జీవం పోయడంపైనే వీరి జీవితాలు ఆధారపడి ఉన్నాయి